హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటీ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో జాబ్ క్యాలెండర్పై చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఈ జాబ్ క్యాలెండర్ని సవరించి మరోసారి కొత్త క్యాలెండర్ని విడుదల చేస్తారా లేదా అనేది ఈరోజు మనకి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూద్దాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీతో పాటు పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అనే అకాడమీ వాళ్ళు ట్వల్వ్ ప్లస్ టూ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ట్వల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే టూ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీరు ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అలాగే సాధనాకి సంబంధించినటువంటి యొక్క ఎంసీ సంబంధించిన గ్రూప్ టూ గ్రూప్ వన్కి సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క పర్టికులర్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా చూసినట్లయితే మీకు డైలీ టీ ట్వంటీ సిరీస్ ఉంటుంది ఇందులో పార్టిసిపేట్ చేయడం ద్వారా వన్ మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు అలాగే అమెజాన్కి సంబంధించిన గిఫ్ట్ వౌచర్స్ కూడా మీరు పొందవచ్చు సో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా మీకు టాప్ ఎయిట్ తోటి అందించడం జరుగుతుంది సో మీరు దీనికి సంబంధించి ఒక సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుని బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూస్ చేసినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం సచివాలయంలో బుధవారం జరగనుంది ఇటీవల రూపొందించిన ఐటీ పాలసీకి ఆమోదం తెలపనున్నారు జాబ్ క్యాలెండర్పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంపై చర్చించనున్నట్లు తెలిసింది ఇక కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టులు సహా తెలంగాణ మంత్రులు చేస్తున్నటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపైన కూడా చర్చించనున్నట్లు సమాచారం అని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే నిన్న జరిగినటువంటి దిశ యాప్కి సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జాబ్ క్యాలెండర్పై వినతిపత్రం అందజేసినట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు కొత్త కొలువలతో మరో క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పేసి సీఎం జగన్కు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉందని కొత్త ఉద్యోగాలతో మరో క్యాలెండర్ను విడుదల చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు కోరారు మంగళవారం నిర్వహించినటువంటి దిశ యాప్ అవగాహన కార్యక్రమానికి హాజరై వినతి పత్రం అందజేయడం జరిగింది ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు పదివేల కానిస్టేబుల్ పోస్టులు మరో ఆరు వేల గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ ఫోర్ పోస్టులతో కొత్త క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి కోరారు ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి జగన్ ఆయనకు హామీ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంకా క్యాబినెట్లో ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇవ్వాలి అని చెప్పేసి సిపిఐ సిపిఎం కూడా దీనికి సంబంధించి డిమాండ్ అయితే చేయడం జరిగింది ఈరోజు జరగబోయేటువంటి ఒక క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్పై స్పష్టతనిస్తూ నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం వాళ్ళు కూడా సమావేశం నిర్వహించి డిమాండ్ అయితే చేశారు ఇదే అంశానికి సంబంధించి మనకి ఇతర న్యూస్ పేపర్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఐటీ విధానాన్ని ఆమోదించిన ఆమోదించను ఆమోదించనున్నటువంటి క్యాబినెట్ జల వివాదాలు జాబ్ క్యాలెండర్ పైన చర్చ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి వామపక్షాలు డిమాండ్ చేయడం జరిగింది నేడు విజయవాడలో వారు ధర్నా చేయనున్నట్లు దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సో ఇవి ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు మనకి జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో మనకి ఒక నిర్ణయం అయితే తీసుకొని దానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ అయితే రాబోతుంది సో ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సిమెల్ యాక్టివేట్ చేసుకోండి